हाय अंडी, वेलकम टू काकरास किचन। ई रोज़ नेनु चक्कलु एला चेयालो चेसि चूपिंचबोतुन्नानु। इवी स्नैक ऐटम अंडी। दीनिकोसम कावाल्सिन पदार्थालु वरिपिंडी 1 केजी तीसुकोवाली, अलागे 2 कप्पुल साय पेसर पप्पुनी बागा कडिगी 1 अरगंट नानबेट्टुकोवाली। अलागे मिक्सी जार तीसुकुनी दानिलो 6-7 पच्चिमिर्ची अलागे 2 अंचुल अल्लं वेसुकुनी मेत्तगा ग्रैंड चेसुकोवाली। इप्पुडु ఒక బేసిన్ లోకి వరిపిండిని తీసుకోవాలి। దీనిలో 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఇంకా రుచికి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ని వేసుకోవాలి। ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి। అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని పిండి తోటి బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి। ఇంగ్రీడియెంట్స్ అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కాచిన నీళ్ళను వేసుకోవాలి। వేడి నీళ్ళు వేసిన తర్వాత వెంటనే చేయి పెట్టకూడదు, కొంచెం సేపు అట్లా వదిలేసి స్పూన్ తోటి ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని 1 అరగంట పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి। ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ కవర్ మీద ఈ ఉండల్ని పెట్టి మరొక సైడ్ ని క్లోజ్ చేసి ప్లేట్ తోటి గట్టిగా ప్రెస్ చేయాలి। ఈ విధంగా చేయడం వల్ల చెక్కలు రెడీ అవుతాయి। వీటిని జనరల్ గా పూరి ప్రెషర్ తోటి చేస్తారు, నా దగ్గర పూరి ప్రెషర్ లేదు, అందుకని నేను ఇలా కవర్ మీద చేస్తున్నాను। ఈ విధంగా తయారైన చెక్కల్ని కాగిన నూనెలో వేసుకొని ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చెక్కలు రెడీ అయిపోయాయి। మనం వేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలాగే జీలకర్ర వల్ల ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।